ఒక్కసారి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ మనం ఒక్కసారి గమనిస్తే బట్ తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఆఫ్టర్ చంద్రబాబు అని అంటే ఏం కనిపిస్తుంది ఆఫ్టర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు వచ్చాడా లేదా ఆఫ్టర్ నెహ్రూ ఒకసారి ఆ రోజులు అనుకునేవాళ్ళం నెహ్రూ గారు నెహ్రూ గారు వెళ్ళిపోతే అసలు ఎవరు నెహ్రూ గారు చచ్చిపోతే ఈ భారతదేశాన్ని ఎవరు నడపగలరు అలాంటి నాయకుడు ఎవరు వస్తాడు అని అనుకున్నావా లేదా ఒక ఇందిరాగాంధీ వచ్చింది రాజీవ్ గాంధీ వచ్చాడు ఇంకోళ్ళు వచ్చారు ఇంకోళ్ళు వచ్చారు వాజ్పేయి గారు వచ్చారు మరి అలాగే ఇంకా అదర్ అదర్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా వచ్చారు కదా మన పివి నరస్ గారు వచ్చారు అద్భుతంగా మరి ఎవరో కూడా వస్తారు నందమూరి ఫ్యామిలీ పార్టీని టేక్ ఓవర్ చేస్తే తప్ప ఫ్యూచర్ లేదు అన్న వాదన కూడా ఉంది చాలా మంది ఈ ప్రశ్నను కూడా లేవనిస్తున్నారు దీన్ని మీరు అంగీకరిస్తారా అది కరెక్ట్ కాదు ఎందుకంటే నందమూరి పార్టీ రావడానికి అర్హత ఉంది డెఫినెట్గా ఉంది రామారావు గారు చేసిన దాన్ని ఇదిగా వస్తే బాగానే ఉంటుంది కానీ అది వస్తే లేరు వాళ్ళు తప్ప ఎవరో దొరకరు ఎంతకంటే సమర్థులు లేరు అన్నట్టు మాత్రం కరెక్ట్ కాదు చాలామంది సమర్థులు ఉంటారు చేయగలిగిన సమర్థులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎంతకన్నా బ్రహ్మాండంగా చేయగలరు దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఎవరైనా మంచితే కదా ఎవరైనా రామారావు గారు లాగా చేయటానికి ముందుకొస్తే ఎవరినైనా ఆహ్వానిస్తాం ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అతనికి ఒక మంచి జేయం ఉంది తాతగారి మీద చాలా గొప్ప ఇది ఉంది మాట్లాడ చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి మీరు చిన్నపిల్లాడు సో జూనియర్ ఎన్టీఆర్ఏ రక్షించగలడు పార్టీని అన్నది మాత్రం మీరు అంగీకరించారు అది నేను అన్ను అంగీకరించ చేయగలడు చేయగలిగిన స్తోమత అర్హత కూడా ఉంది అతనికి కానీ అతడు వస్తేనే జరుగుద్ది అతను రాకపోతే జరగదు అనేది కరెక్ట్ కాదు అది సమర్థులు చాలామంది ఉంటారు వాళ్ళ వీళ్ళు కాబట్టి ఈ కాస్ట్లోనే ఉన్నారా సమర్థులు ఎవరు లేరా పీసుల్లో ఎవరు లేరా కాపుల్లో ఎవరు లేరా రెడ్డీస్లో ఎవరు లేరా వస్తారు రాకుండా ఉంటారా లొకేషన్ మర్చిపోయారు మీరు లొకేషన్ ఎందుకు మర్చిపోతాం ఎవరు రేపు లోకేష్ రావచ్చు ఇంకోడ్ రావచ్చు అంటే నేను ఏమన్నానంటే సమర్థత అనేది ఎవరైనా దగ్గర నుంచి అన్న వస్తుంది అది అది ఒక లోకేష్ గురించి లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఇద్దరే కాదు కదా ఎంతమంది లేరు నా కోళ్ళు లేకపోతే తెల్లారదు అని చెప్పి ఎవడో ఎవడో అనుకున్నాను ఆయనకి How good that?